ఎప్పుడైనా వాళ్ళకి అన్యాయం జరిగిందంటే మేము ఇంత మంచిగా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ పెట్టినాక ఇంత మంచిగా ఆన్సర్ షీటే ఇస్తామమ్మా అంటే బాబు అని అంటే ఇంతకంటే పారదర్శకంగా ఏమైనా ఉంటుందా? ఇంకేం కావాలి మీకు? ఏం చేయాలి మేము? ఇంకా ఆన్సర్ షీట్ కంటే ఇంకేం చూపించాలి మీకు? ఎవరికైనా ఉండొచ్చమ్మా, ఎవరైనా ఫెయిల్ కావచ్చు, ఉండొచ్చు. ఆయన ఏం చేసిండో మాకు తెలుసా? ఒక్కొక్కరి గురించి నేను కామెంట్ చేయలేను కదా. ఒక్కొక్కరు ఇప్పుడు ఒకరు మ్యాథ్స్ లో మంచిగా ఉంటాడు, ఇంగ్లీష్ లో తక్కువ ఉంటాయి, ఏం చేయాలి? అది తప్పదు అమ్మ, లాజికల్ గా పనిచేయదు ఇక్కడ. మీకు అనుమానం ఉంటే ఆ హాల్ టికెట్ పెట్టి. అలాంటిది ఏం జరగలేదు. మీరు అమ్మ ఒక్కొక్క కేసు మీరు అంటున్న కేసు కి హాల్ టికెట్ తోనే అప్లై చేసుకోండి, నేను దానికి జవాబుపత్రం చూపిస్తా. మీ ఆన్సర్ సార్ కరెక్ట్, ఓకే, మా దగ్గర తప్పు కాదు, అది కరెక్ట్ కాదు. మీరు ఏమైనా ఉంటే ఆన్సర్ పెట్టుకోండి, నేను దానికి వెరిఫై చేసి చెప్తాను, అది కరెక్ట్ కాదు. అలా జరగదు. ఒక పది లక్షల మందిలో ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి, ఫెయిల్ అయిన వాళ్ళవి. అవన్నీ కారణాలు చెప్పడానికి నేను లేదు కదా ఇక్కడ. మేము అనుమానం ఉంటే పెట్టుకోండి అంటున్నాను కదా, ఇంతకంటే పారదర్శకత కాదు. ఐఎమ్ ఛాలెంజింగ్, వీఆర్ నాట్ డన్ ఎనీ మిస్టేక్స్. ఓవర్ వాంట్స్ టు అప్లై, దే కెన్ వెరిఫై అండ్ దే కెన్ ఆస్క్. సో వెబ్సైట్ ఈజ్ ఓపెన్, ఎవరైనా అభ్యంతరం ఉంటే అప్లై చేసుకోండి. అందరికీ మళ్ళీ ఒకసారి మనవి, తల్లిదండ్రులకు పిల్లలకు బోర్డు తెలంగాణ బోర్డులో మార్క్ 2019 లో ఎప్పటిలాగే రిజల్ట్ చేయడం జరిగింది. ఎలాంటి తప్పిదాలు జరగలేదు. ఎక్కడైనా మీకు ఏమైనా పొరపాట్లు అని అనిపిస్తే, మార్కులు తక్కువ వచ్చాయనుకుంటే, ప్రతి సంవత్సరం మేము రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా అవకాశం ఇస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ అందరూ కూడా పెట్టుకోవచ్చు, తప్పుంటే పోతుంది, తప్పకుండా తెలుస్తుంది. సో వీఆర్ హియర్, వీఆర్ యాజ్ తెలంగాణ బోర్డ్, వీఆర్ కమిటెడ్ టు ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఆబ్జెక్టివిటీ అండ్ క్వాలిటీ. దీంట్లో ఎక్కడ సందేహం లేదు. దీనికి మంచి చరిత్ర ఉంది. ఆ చరిత్ర ప్రకారంగానే మేము నిలబడుతున్నాం, మాట్లాడుతున్నాం.